వెల్కమ్ టు ది షో షైన్ లేకే స్టార్ ఇంటర్వ్యూస్ అండి. ఇవాళ మన షో షైన్ లేకే స్టార్ ఇంటర్వ్యూస్ లో మన సెలబ్రిటీ స్టార్ మరెవరు కాదు, సినీ నటి పావుల శ్యామల గారు ఉన్నారు. పావుల శ్యామల గారు అనేసరికి వెంటనే మనకు గుర్తొచ్చే చిత్రాలు స్టాలిన్, టాగూర్, మనసంతా నువ్వే వంటి ఎన్నో హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. ప్రతి ఒక్క మూవీ 100 డేస్ జరుపుకున్నదంటే అది కేవలం పావుల శ్యామల గారి వల్లే అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్ లో ఉందంటే నమ్మశక్యం కాదని చెప్పుకోవచ్చు. ఖడ్గం, మనసంతా నువ్వే, టాగూర్, స్టాలిన్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు నటించారు. రీసెంట్ గా నేను లోకల్, లోకల్, ఇజం, ఆనందో బ్రహ్మ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కూడా నటించారు. ఒకసారి నేతి శ్యామల గారు పావుల శ్యామలగా ఎలా మారారు మీ మాటల్లో ఒకసారి వీవర్స్ కోసం. నమస్కారం అండి అందరికి. ఛానల్ ద్వారా చాలా ఈ పరిచయం చేస్తున్నందుకు వారికి, కిషోర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను చాలా ఛానల్లో, అందరికీ తెలిసే ఉంటుంది. అయినా ఎప్పటికప్పుడు నా మీద అందరూ అభిమానం చూస్తూ నేను ఏం మాట్లాడతాను, నాకు చాలామంది అభిమానులు ఉన్నారని నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా బయటికి వెళ్ళాను అంటే అందరూ మేడం మేడం ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ. ఎందుకయ్యా నేను ఓల్డ్ ఆర్టిస్ట్ని, హీరోయిన్ అయ్యన్నా, ఎందుకంటే అలా కాదమ్మా, మీ సినిమాలన్నీ చూసాం, మీకు ఫ్యాన్స్ అమ్మా మేము అని ఒక 5-6 సెల్ఫీలైనా తీసుకుంటారు బయటికి వెళ్తే. వాళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈ పావుల శ్యామల అది పావుల నాటక రంగం, నేను డైరెక్ట్గా సినిమాల్లోకి వచ్చిన దాన్ని కాదు, నాటక రంగంలో 30 సంవత్సరాలు నేను ఉన్నాను. పావుల అనే నాటక వేసి ఆ ఒక్క నాటికలోనే మొత్తం ఆంధ్రప్రదేశం అంతా, బొంబాయి, ఢిల్లీ, కలకట్ట, అన్ని చోట్ల కాంపిటీషన్ డ్రామాస్ మాత్రమే వేసేదాన్ని. ఆ పావుల నాటికలో 300 సార్లు ఉత్తమ నటి వచ్చారు. అప్పుడు సినిమా ఫీల్డ్లో కాకినాడ శ్యామలని ఇంకొకరు ఉండేవారు, అందుకని ఇద్దరిని ఇది చేసాం. పావుల నాటికలు వేసిన శ్యామల గారు ఆవిడ పావుల శ్యామల, పావుల శ్యామల అని అట్లా నిక్ నేమ్. కానీ ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి వచ్చాక ఆ నాటకాల గురించి తెలియని వాళ్ళకి ఈ పావుల శ్యామల ఏంటి, పావుల ఇంటి పేరేమో అనేసి నవ్వుకున్న వాళ్ళు, ఏంటి అని అడిగేవాళ్ళు, ఇలా రకరకాల మంది ఉన్నారు. సరే అదంతా నాటక రంగంలో 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడికి సినిమా, ఆ పేరు ఆ నాటక రంగంలో నేను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, డబ్బులేం సంపాదించుకోరు, అందుకే ఇక్కడ రాగానే అందరికీ అనేదాన్ని. నైనా నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్లు ఏం లేవు, ఇంకా నా ఏజ్ అయిపోయింది, అందుకనే నా నాటక రంగం నుంచి సినిమా రంగంకు ఆ పేరు ప్రతిష్టలు బట్టే నాకు ఖడ్గం, మనసంతానం. ఎంఎస్ రాజు గారు ఫస్ట్ ఇచ్చారమ్మా మనసంతానంపై, ఆ తర్వాత ఖడ్గం, ఇందిర, చాలా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మొత్తం 150 సినిమాలు తీశాను, అన్నీ కూడా 100 రోజులే. సెంటిమెంట్ ఆర్టిస్ట్ అని ఇంటర్వ్యూ ఇచ్చుకోండి మీకు ఆఫర్స్ వస్తాయి అనేవాడు కొంతమంది నవ్వేశ్వరు, వాళ్ళు వాళ్ళైతే తంతారు అనుకోండి మనల్ని, నేను మనం వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోని ఉంటే సెంటిమెంట్ ఆర్టిస్ట్ అని చాలా మూవీస్ చేసి ఉండేదాన్ని. నాటక రంగంలో ఎంతో పేరు, 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చా, 50 సార్లు సన్మానాలు చేశారు నాకు రంగ నాటక రంగ సంస్థలు. అట్లాంటి ఆర్టిస్ట్ని సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకొని అప్పుడు కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి, ఏదో ఈ నెల జరిగిపోతుందంత అన్నట్టు కానీ డిమాండ్ చేస్తే ఇవ్వరేమో. ఈ వేషాలు కూడా చాలా మంది ఓల్డ్ క్యారెక్టర్ అయితే ఎవరు పడితే వాళ్ళే వేస్తారు కదా అనుకుని నేను అసలు మొహమాట పడేదాన్ని. ఒక ఇంకోటి చెప్పాలంటే నాటక రంగం నుంచి వచ్చాను కాబట్టి ఈ డబ్బులు ఇచ్చే 40,000 30,000 ఎక్కువ అనుకుంటుండేదాన్ని, డబ్బాసి కూడా నాకు లేదు. అలా ఉంటే నాటక రంగంలో ఉండి సంపాదించుకునేదాన్ని. నాటక రంగంలో ఉన్న ఆర్టిస్టులు కూడా ఇల్లు ఒకరి సంపాదించుకున్నారు అని, వాళ్ళందరికీ ఫ్యామిలీ ఉండటం వలన భర్త సంపాదన, ఇంటిద్దరు పోతే వీళ్ళు సంపాదించుకునేది మిగతా కొనుక్కునేవాళ్ళు కాబట్టి. కానీ నేను మా వారు చిన్నతనంలోనే పెళ్ళైన మేము బ్రాహ్మణ్స్, మా నాన్నగారు చాలా ఆచారవంతులు. సరే ఏదో మ్యారేజ్ అయిపోయింది, మన దురదృష్టం కొద్ది ఆయన చిన్నతనంలోనే ప్రమాదంలో పోయారు. ఓకే పాప, దాంతో మనం ఏమీ జాగ్రత్త పెట్టుకునే అవకాశం లేక ఒకళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకి భారం అవ్వకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలా అని నాటక రంగంలోకి ప్రవేశించారు. మా వాళ్ళందరూ ఎలివేసినట్టు చేశారు. మా కుటుంబంలో బ్రాహ్మణ్స్లో నాటకాలు వేయటం అప్పట్లో తప్పు, ఇప్పుడు ఏం చేసినా తప్పులేదు, పూజ చేసినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు. ఇప్పుడు డబ్బు ఉంటే మా అపార్ట్మెంట్లు కార్లు అవి ఉంటే హాయ్ అనుకుని పరిగెట్టుకుని వస్తారు. ఇప్పుడు తప్పు అనేది మనం బజార్లో ఎక్కడా చూడాలా, ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. అసలు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎదుటి వాళ్ళని గౌరవించడం కనీస ధర్మం.
మనం చూడండి, మనం బయటకు వెళ్తాం, ఎవరికైనా బస్ ఎక్కినా ట్రైన్లో రోడ్డు మీద నడుస్తున్నా ఎవరిదన్నా చేయదంటే సారీ అంటాం. ఎందుకంటే అలా మామూలుగా పోవచ్చు కదా, సారీ చెప్పుకుంటాం. అది మానవ ధర్మం. మనం ఏదన్నా చేసే కనీసం ఎదుటి వాళ్ళని గౌరవించాలా, ఎదుటి వాళ్ళ కష్టంలో ఉంటే ఆదరి. అట్లాంటి గుణాలు టార్చ్ లైట్ వేసినా కనపట్టాల ఎక్కడ. అలానే అందరూ దుర్మార్గులు దుష్టులే ఉంటే ఇక నాలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి? ఈ మధ్య నాటక వేసిన నాళ్ళు ఈ నెల గడిచింది, ఒక సినిమా వచ్చింది, అంటే మిగల్చుకోవటానికి అవలేదు కానీ ఎట్లాగో ఉన్నంతలో హ్యాపీగానే బతికాం. హఠాత్తుగా నాకు కిడ్నీ ఇన్స్పెక్షన్ వచ్చి హెల్త్ బాగాలేక జబ్బు చేసింది. అప్పుడు చేతిలో ఒక సినిమా లేదు, ఒక ఇంట్లో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియక ఉనుక్కుంటూ గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని వెళ్ళా. కానీ అసలు ఆయన కలవనివ్వల మిగతా వాళ్ళందరూ, ప్రొడ్యూసర్లు మేనేజర్లు వాళ్ళు. అలాగే బ్రేక్ టైంలో బయటకు వస్తారు, అప్పుడు కలవండి అన్నారు. అలాగే ఉనుక్కుంటూ కూర్చున్నా. ఆయన వచ్చి మీ జీప్ ఎక్కి వెళ్ళిపోతున్నారు స్టార్ట్ చేసి. గబకని ఎందుకు నేను ముందుకు వచ్చేటప్పటికే చూశారు ఆయన. ఏయ్ ఆపరా జీపు అని దమ్మని దూకేసి గబగబా నా దగ్గరకు వచ్చేసి, ఏంటో మహిళ వచ్చారు అన్నారు. సరే ఒంట్లో బాగాలేదండి, ఏదన్నా ఆఫర్ ఇప్పిస్తారేమో అని అడగటానికి వచ్చాను అన్నాను. కానీ ఆయన డబ్బులు ఇమ్మని ఇమ్మని కూడా అడగలా నేను. ఆయన షాక్ అయిపోయి అలా చూసా, ఆరోగ్యం ఆఫర్ల తర్వాత చూసుకున్నాలేమో అని మేనేజర్ని కాకేసి, ఏ ముందు 20,000 ఇచ్చి పంపించి రేపు పొద్దున 10 లోపల 80,000 అమ్మ పేరు బ్యాంకులో పోయి, అమ్మ మీరు ఆరోగ్యం కాపాడుకోండి, ఏం భయపడక, మా అమ్మ ఏడుస్తాను, మా అమ్మకి నేను బరువు వేయను ఇలా, ఏం పర్లేదమ్మా అని భుజం మీద చెయ్యేసి ఓదార్చి అమ్మాయిని ఇచ్చేసాను. నాకు బాగా షాక్ అయిపోయా, అంత పెద్ద హీరో. నాకు పెద్దగా సుస్వాగతంలో వైజాగ్లో షూటింగ్ అప్పుడు ఆయనతో పరిచయం అయింది, ఒక చిన్న డైలాగ్ స్లాంగ్లో చెప్పాను సుస్వాగతం. అప్పుడు కూడా నన్ను చాలా గౌరవంగా మంచి ప్రేమగా చూశారు. అదే గౌరవం ఇప్పుడు కూడా చూపించి ఎంతో ప్రేమగా మాట్లాడి, అమ్మమ్మ నువ్వు ముందు మీరు ఆరోగ్యం కాపాడుకోండి తర్వాత చూద్దామని వెంటనే 100,000 రూపాయలు ఇచ్చారు. హ్యాట్సాప్ అంటే 100,000 రూపాయలు ఒక హీరో గారు ఇచ్చారు అనే ఆనందం కాదు నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న ప్రతి హ్యాట్సాప్, 100,000 రూపాయలు కాదు, 100 కోట్లు కూడా ఎవరు ఇవ్వలేరు. ఎంతమంది హీరోలతో చేశాను, ఎంతమంది ప్రొడ్యూసర్లు అందరూ 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 ఫేవర్గానే ఉండేవారు. మేము డామన్ చూడటాన్ని అక్కడ నాన్ వెజ్ తినలేక నాకు మసాలా పడక గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి ఆవకాయ అన్ని పట్టుకెళ్ళి అందరికి వేసేదాన్ని. ఆ రకంగా చాలామంది అప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం చేశారు మీరు, అరే రేపు అమ్మ కారు లేట్గా పంపండి గోంగూర పచ్చడి చేస్తారు, ఇలాగ అందరూ చాలా అభిమానంగా ఉండేవారు. అట్లా అయినా ఇటు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఫోన్ చేసేకూడదు ఇలా. అయితే పవన్ కళ్యాణ్ గారు జీప్ ఆఫ్ చేసి దూకి నా దగ్గరికి పరిగెట్టుకొచ్చి 1 లాక్ ఇచ్చారు, ఎంతో ప్రేమగా మాట్లాడారంటే ఎన్నో ఆయన చూపించిన ప్రేమాభిమానాలు ఎన్నో కోట్లకు వెళ్ళిపోయినవి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఏంటండి మీ ఉద్దేశం అంటే, నాకు భయం అండి, నాకు ఇష్టం. ఆయన ఎక్కడ మారిపోతారు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా మారిపోతున్నారు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొని ఆయన మనసు నవనీతం లాంటి మనసు. ఆయన ఎవరన్నా కష్టంలో ఉంటే నాకున్నయ్యా లేవో అని చూసుకోకుండా ఎంత ఉంటే అంద ఆయన శక్తి మేరకి సహాయం చేసే వెన్నలాంటి మనసు. అది కాస్త రాయిలాగా మారిపోతుందేమో జనసేన పడి అని నాకు చాలా దిగులుగా ఉంటుంది. ఆయన మారకూడదు, ఆయన గెలిచిన అధికారంలోకి వచ్చినా సరే రాకపోయినా సరే ఆయన ఎప్పుడు నా మంచి మనసుతోనే ఉండాలా, వా కుటుంబం నా పిల్లలు అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను నేను. తర్వాత నాకు ఎట్లాగే లాక్ వస్తున్నాను, ఆ జబ్బు తగ్గల ఇంకా ఆఫర్స్ తగ్గిపోయినాయి. పేపర్లో వేశారు, తెలంగాణ పేపర్లో చాలా ఇదిగా రాసేసారు. ఇంకా పేపర్ వేశాక 2-3 రోజులు తలుపులు లేలా నేను, ఈ పరుగు పోయి ఇంక బతకూడదు అనిపించింది, అంత అవమానంగా ఫీల్ అయ్యా. తర్వాత ఏమైందంటే చాలామంది యుఎస్ నుంచి చాలా మంది, అప్పుడే తెలిసింది నాకు నాలాంటి చిన్న ఆర్టిస్ట్ కూడా చాలామంది అభిమానులు ఉంటారు అని అప్పుడే తెలిసింది నాకు. ప్రపంచంలో పుణ్యమూర్తులు చాలామంది ఉన్నారు అని అప్పుడే తెలిసింది, సంస్కారమూర్తులు చాలామంది ఉన్నారు అని అప్పుడే తెలిసింది, చదువుకి సంస్కారానికి సంబంధం లేదు అని అప్పుడే తెలిసింది, ధనానికి సౌజన్యానికి సంబంధం లేదని. ఎంతోమంది మేడలు మిద్దెలు ధన సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు,
మనసు మనసు ఉందా? ఒక ఆర్టిస్ట్ కష్టంలో ఉండి ప్రాణత్యాగం చేయటం తప్ప మరో దారి లేదని ట్రీట్మెంట్ చేయించుకోలేక బాధపడుతుంటే ఒక్కళ్ళు 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 కూడా పట్టించుకోలేదు శరీర ఇండస్ట్రీలో. అలా అని అందరినీ అనుకోలేం కదా. ఈఎస్ నుంచి చాలా మంది ఫోన్ల మీద ఫోన్ చేసి 20,000 5,000 ఒక ఆయన అజయ్ రెడ్డి గారట, ఆయన ఎలా ఉంటారో ఎన్నేళ్ళో ఏమిటో ఏమీ తెలియదు. ఆయన సినిమాలో పేపర్లో చూసి వెంటనే ఫోన్ చేసి 10 నిమిషాల్లో 1 లాక్ పంపించారు. హీరో గారి తర్వాత అంత అమౌంట్ పంపించింది ఆయనే పెద్ద హీరో. అయితే ఆయన ఆయనకు ఎంత ఆస్తి ఉందో ఎంత మనసు, అంతకంటే గొప్ప ఆస్తులు ఎంతో మందికి ఉండొచ్చు. ప్రాణానికున్న విలువ తెలుసుకున్న వాళ్ళే ఇతరులకి సహాయం చేస్తారు. హెల్పింగ్ నేచర్, ఇతరులను వాళ్ళని గౌరవించే వాళ్ళు మన హైదరాబాద్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను మా అమ్మాయిని ఇన్నాళ్ళు బ్రతికే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన, ఎవరు అవమానించరు, ఎవరు ఎంతో ఇదిగా అమ్మా మేముండగా మీరు భయపడకండి, మేముండగా మీరు భయపడకండి అని వాళ్ళ చేతనే సహాయం చేశారు. కానీ నా డబ్బు వాళ్ళని మన గుండు హనుమంతరావు గారికి ప్రాబ్లం అంటే అందరు లక్షలు లక్షలు పంపించారట. ఆయన పెద్ద ఆర్టిస్టు, ఆయనకు అలా పంపించారంటే నాకు చాలా ఆనందం వేసింది. ఒక ఆర్టిస్టు కష్టంలో ఉన్నారంటే వెంటనే స్పందించి సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు మనకి ఇంకే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అని నా ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను. మన భారతదేశంలో మన ఈ హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళు సాటి వాళ్ళు జబ్బ పోనీ పోతే పీడ పోతుంది అనుకోకుండా ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారంటే ఆదుకునే సంస్కారవంతులు ఎప్పుడు జీవించి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఎన్ఆర్ఆర్ అది కంటిన్యూటీ అవుతూనే ఉంది. ఏమైందంటే మధ్య మధ్య ట్రీట్మెంట్ కంటిన్యూటీగా తీసుకోలేని కారణంగా జబ్బు అలా తిరగబెడుతూనే ఉంది. మళ్ళీ చేత కావట్లేదు, ఆఫర్స్ కూడా తగ్గిపోయినాయి. ఆయన మన ఎవరో ఫోన్ నెంబర్ అడిగితే చచ్చిపోయింది అనుకుంటానండి, ఆవిడ తెలియదు నెంబర్ అది అన్నారు, పోయిందని కూడా అనుకుంటున్నారట. చిత్ర పరిశ్రమలో మహానుభావులు అటువంటి సంస్కార మూర్తులకి పాదాభివందనం చేయాలి. మామూలుగా నమస్కారం కాదు, తెలిస్తే అడ్రస్ చెప్పాలా, తెలియకపోతే తెలియదు, పోయింది అనుకుంటానండి, ఆవిడ లేదు లేదనుకుంటా, మాకు తెలియదు నెంబర్ అన్నని చెప్పట. ఒక ఆర్టిస్ట్ మహానుభావుడు, నాయన నువ్వు ఎవరో నీ పేరు చెప్పమంటే ఆయన చెప్పలేదు, నీకు పాదాభివందనం నాయన. ఈ మధ్య కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా. సినిమా వాళ్ళు అంటేనే అందుట్లో ఆడవాళ్ళు అంటేనే అస్సలు గౌరవం ఇయ్యరు ఎవరును. మనం ఎట్లా బతుకుతున్నామా ఏమిటి అనేది భగవంతుడికి తెలుస్తుందిలేండి. భగవంతుడు లైవ్లో చూస్తుంటారు వీళ్ళ ఆయన. మనం ఇష్టమైతే ఛానల్ పెట్టుకుంటాం, లేకపోతే కట్ చేసి పారేసి ఇంకో ఛానల్ పెట్టుకుంటాం. కానీ దేవుడు అనేవాడు లైవ్లోనే చూస్తాడు. ఆయన టీవీ పెద్ద టీవీ ప్రపంచమంతా ఆయన టీవీయే కదా, ఒకటే ఛానల్ లైవ్లో చూస్తూ ఉంటాడు భగవంతుడు. ఇట్లా ఈ హెల్పింగ్ నేచర్ సహృదయుల్ని సౌజన్యమూర్తుల్ని సంస్కారవంతుల్ని చూస్తారు, దుష్టుల్ని దుర్మార్గుల్ని కూడా చేస్తాడు భగవంతుడు. ఎప్పుడప్పుడు శిక్ష వేయకమాను, చేతనైతే సహాయం చెయ్యలేదని నేను చెడ్డవాళ్ళు అంటల్లా, చేతనైతే సహాయం చేయదు, అది కామ్గా ఉండాలి. అంతేగాని అవమానించటం, అసహ్యంగా మాట్లాడటం, ఇల్లు గల వాళ్ళు నిజంగా ఈ మధ్య ఒక ఇంట్లో దిగాము, నీళ్లు వాడుతున్నారని ఖాళీ చేయమని, దొరికి ఒక నెల టైం ఇవ్వండి అని కూడా ఇవ్వకుండా నీళ్లు కట్ చేసి కరెంటు కట్ చేసి భయంకరంగా, నేను నా జీవిత కాలంలో అంత ఇదైన వాళ్ళని నేను చూడలేను, చూడలేదు, చూడాలని కూడా అనుకోవట్లే. భగవంతుడు వాళ్ళని ఎట్లా కాపాడతాడో, ఎట్లా క్షమిస్తాడో, జీవితకాలం ఇలాగే గడుస్తుందా? ఎంతమంది కోటీశ్వరులు యాక్సిడెంట్లో పోలా, ఎంతమంది కోటీశ్వరులు ఎంత డబ్బున్నా పోలా, ప్రాణానికున్న విలువ ఎదుటి వాళ్ళకి గౌరవించగలిగిన వాడే నిజమైన మంచి. నాకు సహాయం చేయలేదని కాదు, అవమానించకూడదు కదా. తోటి నటీమణులు, తోటి ఆర్టిస్టులు చాలా మంది చాలా, అవన్నీ నేను ఇట్లా పబ్లిక్లో చెప్పకూడదు, చెప్పలేదు, చెప్పితే విరోధమే తప్ప వాళ్ళలో పరివర్తన రాదు. చాలా మంది అవమానించడం ఎంత ఈజీ, అదే గౌరవించడం ఎంత కష్టం. చేయుదనిచ్చి లేవదీసి నేనున్నానమ్మా అనగలవటం ఎంత సంస్కారం, అదే అవమానించడం ఎంత తేలిక. ఎందుకు అదే నేను ఇప్పుడు పేర్ల వరుసన అందరు ఎంత, నేను అక్కడ షూటింగ్కి వెళ్తూ అక్కడ కారు దిగితే అందరు లేచి నిలబడి నమస్కారం చేసేవారు, అమ్మ మీ బ్లెస్సింగ్ కావాలమ్మా, మేము పిక్చర్ పెట్టేవారు. అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే తీయలేదంటే షాక్ అయ్యాను నేను. ఇప్పుడు కూడా చాలా ఇంకా మన ఇలా అందరి కష్టార్జితం, పాపం ఎంతో కష్టపడి సంపాదించుకొని దాచుకున్న డబ్బులు నాకు కొంచెం కొంచెం పంపిస్తామ్మా,
మాకు ఇంత వరకే చేతవు, మీరు కష్టంలో ఉండండి, చాలా బాధగా ఉందని పంపిస్తుంటే ఒక పక్క సంతోషంగా ఉన్న మనసు అంతా ఎంతో దుఃఖానికి గురవుతుంది. అయ్యో, వాళ్ళ సొమ్ము తిని బ్రతుకు నుంచి ఎందుకు ఈ ప్రాణం నిలపడం అని ఆత్మహత్య చేసుకుందామంటే భయం. అంటే ఆ కూతురు అనారోగ్యంతో బాధ, ఆడపిల్ల, ఆ అమ్మాయిని కూడా చంపే కానీ నేను చావలేను, దాన్ని ఆడపిల్లని వదిలేసి నేను చావలేను. అందుకోసం ఆత్మాభిమానాన్ని భూస్థాపితం చేసేసి ఎవరు సహాయం చేసిన అమ్మయ్యా అనేసి ఇక్కడ ఫోన్ వస్తుంది, ఎవరైనా సహాయం చేస్తేనే నిలగడుస్తుంది లేకపోతే లేదు అనుకుంటూ బతుకుతున్నాను. కానీ నేను దుర్గాదేవినే నమ్ముకున్నాను, ఆ తల్లి ధ్యానమే చేసుకుంటా. ఆవిడ భగవంతుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనమే నేను ఇంకా జీవించి ఉండటం. ఇంకా అయిపోయింది, రేపు ఎల్లుండో మా మానసికంగా ప్రిపేర్ అయ్యి చచ్చిపోదాం అని అనుకునే లోపల ఎవరెవరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసామ్మా నీకైతే సన్మానం చేయాలనుకుంటున్నాం, ఏదో 10,000 20,000 50,000 ఇవ్వటం, మళ్ళీ కొన్నాళ్ళు జీవితం మీద ఆశ పెట్టుకోవటం ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను కాళ్ళు నడవలేను, కాళ్ళు రెండు మోకాళ్ళు బాగా డ్యామేజ్ అయినాయి, ఎక్కడికి పోయినా ఆటో కావాలి. ఇలాంటి జీవితం ఏ ఆర్టిస్ట్కి ఎవరికి రాకూడదు. ఈ ప్రపంచం అంతా కరుణామయులు చాలా మంది ఉండి నన్ను ఇప్పటి వరకు కాపాడారు. వాళ్ళ ఇంకా వాళ్ళకు భారం కాకుండా భగవంతుడు నన్ను నాకు తను తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. సహృదయులందరికీ హృదయపూర్వకమైన క్షమాపణ కోరుకుంటున్నాను. వాళ్ళందరి కష్టార్జితం తిని ఇంతవరకు జీవించున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫర్ మోర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. తెలుగు మూవీ ఇండస్ట్రీలో మీకున్న మధుర జ్ఞాపకాలు ఏంటమ్మా మా వ్యూవర్స్ కోసం ఒకసారి మీ మాటలు? చాలా, ఒకటని కాదు చాలా ఉన్నాయి. అందరూ నాటక రంగంలో నాకు చాలా పెద్ద పేరు ఉంది. ఆ అభిమానంతో నేను అందరితో జోకులు వేస్తూ నవ్వుతూ ఇదిగా ఉండేదాన్ని. అందరు ఆ అభిమానంతోనూ నా అదృష్టం ఎలానే అందరు చాలా చిన్న వేషం వేసినా పరిమాణించి వేషం వేసినా అందరూ బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు. మేడం రండి రండి అంటాం, బ్లెస్సింగ్ కావాలంటే అందరు గౌరవంగానే చూసేవాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు అందరు ఎవరు పట్టించుకోలేదు. కానీ నేను మూవీస్ చేసిన నాళ్ళు నేను చాలా రెస్పెక్ట్గా హీరోయిన్ లెక్కను చూసేవాళ్ళు. నేను బయటకు వెళ్ళంటే ఐస్ బాక్స్, ఫ్రూట్స్, పచ్చళ్ళు, కూరలు, ఎంత లగేజ్ చూసి ఏంటంటే హీరోయిన్లా వస్తున్నారు అనేవాళ్ళు. అందరూ చాలా అభిమానంగా క్యాటరింగ్ ఫ్యాను, బుట్ట నిండా పచ్చళ్ళు, ప్లేట్లు, డ్రెస్సులు, మొత్తం లగేజ్ ఒక 5-6 ఉండేవినా వెనుక. అందరూ కూడా నేను రంగస్థలంలో చాలా పేరు తెచ్చుకున్నానని అందరికి తెలిసిన మూలాన చాలా మంది ఎంతో మంది అభిమానంగా డైరెక్టర్లు మీకు చెప్పాలమ్మా డైలాగ్ అట్టే చెప్పమంటారండి డైరెక్టర్ గారండి, ఏంటమ్మా అంటే ఆర్టిస్ట్ నీ చెప్పాలా అని, నన్నే చెప్పమని, నన్నే రాసుకోమని చాలా చాలా అభిమానంగా చూడబట్టి నేను ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు వేశానని ఎవరు అవమానించలేదు. బాగానే చూశారు, అందరికీ చాలా గౌరవంగా చూశారు. ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులు ఉండబట్టి ఇంకా నేను ఇన్ని కష్టాలు తట్టుకొని అదే నా మనసుకి సంతోషం. ఇప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ధైర్యంగా ఇంతమంది అభిమానులు ఉన్నారు కదా, ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా అని. ఇప్పుడు ఈ ఛానల్ కిషోర్ గారు కూడా 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, అమ్మ మీరు ఎలాగైనా ఒకసారి ఇంటర్ బాబు నాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి విసుగు పుట్టిపోయింది వద్దునైనా అంటే, అలా కాదమ్మా ఈ ఛానల్ నేను చదువుకుంటూ చదువుకుంటూనే ఏదో ఒక నా టాలెంట్ ఇది ఇష్టంగా నేను ఇది స్టార్ట్ చేశాను, ఆ అదృష్టం బాగుండి దీంట్లో ఇంప్రూవ్ అవుతే దీంట్లోనే ఉంటాను సెటిల్ అవుతా. ఈ ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది నాకు కాబట్టి, మీరు చాలా మీ గురించి విన్నాను, మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అని మీకు ఇవ్వాలని అలా విసిగించి విసుగు బట్టి విక్రమార్కుల్లాగా నా వద్దునైనా ఎందుకు నాకు విసుగొచ్చింది, మీరు ఎంత ఛానల్లో పెట్టినా ఎన్ని ఇంటర్వ్యూ వచ్చినా ఎవరు హెల్ప్ చేయరు, అందరికి విసుగుచ్చి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు నా గురించి అని కూడా విసుక్కున్నా. అయినా పాపం తను చదువుకుంటూ ఉద్యోగం అది ఏం లేకపోయినా 5,000 మాత్రం నేను ఇవ్వగలుగుతానమ్మా, మీ నెల నెల సామాన్లు తెచ్చి నాకేం వద్దులేనైనా అలాంటి కొన్ని మీరు బాగుంటే చాలు అన్నా ఒప్పుకోకుండా ఆయన అభిమానంతో ఇస్తే కాదని లేదు 5,000 ఇచ్చి నా చేత ఇంటర్వ్యూ చేసుకున్నా ఆయన చాలా వృద్ధిలోకి రా అంటే డబ్బు 50,000 ఇస్తే అభిమానం అన్నట్టు కాదు కదండి, 5,000 ఇచ్చినా 5,000 వెనకాల ఆయన సంస్కారం ఆయన అభిమానాన్ని నేను గుర్తించాను. భగవంతుడు తనకి మంచి ఇది చెయ్యాలని ఆయన కోరిక తీరి
దీంట్లో పైకి రావాలని నేను మనసార కోరుకుంటున్నాను. చాలామంది నాకు నా పట్ల అభిమానంగా ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని గుర్తు తెచ్చుకొని నేను ఎనర్జీ తెచ్చుకొని ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటున్నాను. చూద్దాం నా అభిమానులు ఎవరైనా నన్ను ఎంతకాలం కాపాడతారా. నా జీవితం నా అభిమానులు పరం చేసేసాను. వాళ్ళ అభిమానం నా పట్ల ఉన్నంత వరకు నేను జీవిస్తా. వాళ్ళు ఎప్పుడైతే నా అభిమానాన్ని వదిలేసుకుంటారో అప్పుడే నేను కూడా పైకి వెళ్ళిపోతాను. ఇదే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫర్ మోర్ జీనన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ అని చూసండి. ఒక విషయం నేను వీవర్స్ అందరికి చెప్తున్నానండి, నేను ఒక స్టూడెంట్ని రైట్ నౌ ఐ మీన్ జాబ్ సర్చింగ్ అండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ఎంటైర్ ఎడ్యుకేషన్. నేను అమ్మను చాలా విసిగించాను నిజం చెప్పాలంటే. అమ్మ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, అమ్మ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అన్నాము. అంటే నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా వితౌట్ ఎవరితో ఏ ఫండ్ తీసుకోకుండా నేను అక్టోబర్ 2016 ఈ ఛానల్ స్టార్ట్ అయింది షైన్ లైక్ ఎ స్టార్ ఇన్ ట్యూస్ అని. నేను ఇంతవరకు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నా రూపాయితో నేను చేసుకున్నానండి, వితౌట్ ఎనీ ఫండ్, వితౌట్ ఎనీ రికమెండేషన్స్. ఐఎమ్ హ్యాపీ టు డూ సర్వీస్ టు పావుల శ్యామల గారు. ఒక కళాకారునికి నా వంతు సాయంగా నేను సాయం చేయడంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నిజం చెప్పాలంటే ఒక 5,000 రూపాయలు ఇలాంటి కళాకారునికి ఇచ్చి నేను ఇన్సల్ట్ చేసినట్టే. ఇది మాత్రం అందరి ముందు నేను సరెండర్ అవుతున్నాను. నన్ను క్షమించండి అమ్మా. అదేంటి లేదండి, 1,000 రూపాయలు చేతిలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను డబ్బులు లెక్క చేయను. మీ సంస్కారాన్ని నేను ఎంతమంది వారు మీ నా డబ్బు వెనకాల మీ మంచితనం మీ సంస్కారమే నేను గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ గారిని మీరేం ప్రార్థిస్తున్నారండి? సీఎం గారు నా గురించి తెలిసిన వెంటనే 10,000 పెన్షన్ ఇప్పించారంటే నేను ఇంకా నిజమైన షాక్ అవుతున్నా. నా పట్ల ఆయన చూపించిన అభిమానాన్ని ఏనాడు మరవను. కాకపోతే ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఇంటెద్దకే సరిపోతుంది ఆ 10,000. మరి నెలంతా నేను ఎలా బతకాలా? ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు, అవి పూర్తయ్యేదాకా నేను బతుకుంటానా? ఇంకో రకమైన హెల్ప్ ఏదన్నా చేసి వారు డబుల్ బెడ్రూమ్ కనుక ఇస్తే ఇంటెద్దె లేకుండా 10,000 పెన్షన్తో ఒక్కొక్క పూట తినైనా నేను జీవిస్తాను భగవంతుడు తీసుకెళ్లేదాకా. కానీ ఆ ఇల్లు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నేను బతికే అవకాశాలు ఏమి కనపట్టాలా. కాబట్టి సీఎం గారిని ఇంకో అంద ఆయన డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసే వరకు ఇంకేదైనా ఒక హెల్ప్ చేసి ప్రాణపక్ష పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సహృదయులు సంస్కారమూర్తులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆవిడ పరిస్థితి ఇలా ఉందండి, మీరు సహృదయంతో పెన్షన్ ఇచ్చిన ఇంటి కట్టుకోవడానికి సరిపోతుందని చెబితే ఆయన తప్పకుండా బోళా శంకర్ లాంటి వారు ఆయన దృష్టికి పోతే ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తారని ఎవరైనా చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. ఈ ఛానల్ చూసాక కనీసం ఈ వీడియోనైనా అండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి, సీఎం కేసీఆర్ గారికి చేరే వరకు షేర్ చేయండి. ఇది ఒక లింక్ కనీసం. మీరు ఇదివరకు ఎన్ని షోస్ చూసారు, ఎంత వ్యూస్ వచ్చాయో నాకు తెలుసు. నా ప్రయత్నంగా నేనైతే ప్రతి ఒక్కరితో సెలబ్రిటీతో విత్ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాను. ఇది ఒక్క లింక్ ని నా కోసం కాదు, కనీసం ఈ ఆర్టిస్ట్ కోసం సీఎం కేసీఆర్ గారికి చేరేదాకా ఈ లింక్ ని షేర్ చేయండి. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ అండ్ ప్లీజ్ వి కైండ్లీ రిక్వెస్ట్ ది సీఎం కేసీఆర్ గారు అండి. ఒక కళాకారుని ఉసురు వద్దండి. నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, అది అందరూ ఎలా ప్రచారం చేశారంటే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, తను డబుల్ బెడ్రూమ్ లోనే ఉంది అన్నట్టుగా ప్రచారం చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం. బట్ షీఈస్ నాట్ లివింగ్ ఇన్ డబుల్ బెడ్రూమ్ రైట్ నౌ, షీఈస్ లివింగ్ ఇన్ ఏ రెంట్ హోమ్ అండి. ఒక రెంట్ హౌస్ లో తను అవకాశం లేక అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని పోషిస్తూ తను జీవనం కొనసాగిస్తున్నారు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ప్లీజ్ హెల్ప్ టు పావుల శ్యామల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అసలు మీ మూవీస్ విషయానికి వస్తే మాకు తెలిసి నేను నా నోట్తో చెప్పలేను ఆ మూవీస్, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒక అద్భుత కావ్యం. ఒక టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి ఒక దిగ్గజంలాగా మేము ఫీల్ అవుతున్నాము. అయితే మీ మూవీస్ని ఒకసారి ఆడియన్స్ కోసం నేను మళ్ళీ చదువుతాను. బాబాయ్ అబ్బాయి, మొగుడు పిల్లలు, స్వర్ణకమలం, కర్తవ్యం, దండోరా, చీమల దండు, సుస్వాగతం, కోదండ రాముడు, మనసంతా నువ్వే, అల్లరి రాముడు, ఇంద్ర, నిన్నే ఇష్టపడ్డాను, ఆంధ్రవాల, వర్షం, గౌరీ, మొదటి సినిమా, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, అందగాడు, అయోధ్య, బహుమతి, రెయిన్బో, బలాదూర్, గోలీమార్, ఏమో గుర్రం ఎగరవచ్చు, బాబాయ్ హోటల్, ఛాలెంజ్, ఖడ్గం, ఠాగూర్, మురారి, శ్రీమన్నారాయణ, లక్ష్మీ కళ్యాణం, గుంటూరు టాకీస్, బంగారుకొండ, బ్లేడ్ బాబ్జీ, మా అన్నయ్య బంగారం, కమ్లీ, కమలతో నా ప్రయాణం, చందమామ కథలు, బెంగాల్ టైగర్, రీసెంట్ గా మీరు ఇజం, నేను లోకల్, ఆనందో ప్రింహో వంటి ఎన్నో హిట్ చిత్రాలు నటించారమ్మా. నేను ఎస్పెషల్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, యాజ్ ఏ ఆడియన్స్ గా
మీరు కట్క మూవీలో ఒక్క డైలాగ్ కట్క మూవీ అయినా పర్లేదు, ఏ మూవీ అయినా పర్లేదు, ఒక్క డైలాగ్ ఆడియన్స్ కోసం చెప్పి మీ డ్రీమ్ రోల్ ఏంటో చెప్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ప్లీజ్. డ్రీమ్ రోల్ ఆశించే పరిస్థితి నాకు లేదు అమ్మ, నేను డ్రీమ్ రోల్ ఆశిస్తున్నా, ఆత్మహత్య చేసుకోకుండా భగవంతుడికి తీసుకెళ్లేదాకా బతికుండాలా అని, అదే నా డ్రీమ్ రోల్. ఆత్మహత్య దురదృష్టకరమైన కష్టం నాకు రాకూడదు, భగవంతుడు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను, అదే నా డ్రీమ్ రోల్. అదేం లేదు, డైలాగులు డైరెక్టర్ గారు వాళ్ళు కెమెరా అన్ని రెడీ చేసుకుని అప్పుడు తెచ్చిస్తారు పేపర్ మనకి, అది గుర్తుండవు నాకు, మీరు చెప్తే చెప్పండి. అందుకనే నాటక రంగంలో నాకు స్లాంగ్లో బాగా పేరు. అది ఏదన్నా ఒక మ్యాటర్ మీద మీరు చెప్పండి, ఈ విషయం గురించి మీరు డైలాగ్ చెప్పమని. అమ్మా ఎస్పెషల్గా కడ్గ మూవీలో ఆటో డ్రైవర్తో మీరు గొడవ పడుతుంటారు, ఆ డైలాగ్ గుర్తులేదా? ఏ డైలాగ్? వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఏటేట్ చేసినాడు శ్రీకాకుళం స్లాంగ్ లో, ఏదో ఒకటి చెప్పండి అమ్మా పర్లేదు. మ్యాటర్ ఏంటంటే దేని మీద చని కాదమ్మా, మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా పర్లేదు. బాబుకి సార్ బాబు ఏది ఇదైపోతున్నాడో, డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పమంటాడు, ఏడు చెప్పమంటావయ్యా, ఏడు చెప్పమంటావు చేతి, ఏడు చేస్తావు, ఏడు చేస్తావు అని ఈ చేతగా ఏది చేయటానికి ఊరికన వెనకాల పడి పూలమ్మోలమ్మో ప్రాణం తీసేస్తున్నాడు బొత్తుడు కాడి నుంచి. ఇంటరువు చెప్పు తల్లో, ఇంటరువు ఈ తల్లో, నేను ఇంతకంటే ఇయ్యలేను తల్లో, నేను ఇంతకంటే ఇయ్యలేను, ప్రాణం తీసేస్తున్నావు కిషోరా. ఓ చిన్న కుర్రాడు మీ ముఖం చూసి అమాయకురాలి, అమాయకంగా కనపడుతున్నావని ఏం అల్లేకపోతున్నాను, ఎందుకు నన్ను వాగిస్తావయ్యా, ఎల్లెళ్ళవయ్యా, సార్ గారి నీకు చెప్పింది చదేదారా? మోర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్ అండి. థ్యాంక్ యూ. నుంచి డబ్బులు ఇవ్వలేదంట, అభిమానం ఉందంట, ఏంటారు ఈ బలంత, ఎల్లవయ్యా ఎల్లెల్లా. సినిమా పరిస్థితి ఎలా ఉందండి మీకు? సినిమాలు ఎవరు చచ్చిపోయానని చెప్పుకుంటున్నారు చిత్ర పరిశ్రమలో, మహానుభావుడు పాదాభి వందనం చేస్తున్నాను. అలా కాకుండా సరోజంటే నేను క్యారెక్టర్ చేయగలను, కొంచెం కాళ్ళు కొంచెం ఇది కానీ నిలబడి వాయిస్ బాగానే ఉంది. మరి ఎవరైనా సహృదయులు చిన్న చిన్న క్యారెక్టర్ అన్నా ఇచ్చి ఆడుకుంటే కొన్నాళ్ళు బతికుండాలని ఆశపడుతున్నాను. అభిమానుల ప్రేమాభిమానాలే నా జీవనం కాకుండా ఆర్టిస్ట్గా కూడా బతకాలని నా కోరిక. ఆర్టిస్ట్గా నన్ను ఎవరైనా బతికిస్తారని సహృదయులైన డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వన్ మోర్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ స్టార్ ఇంటర్వ్యూస్. యాక్చువల్గా మీకు పవన్ కళ్యాణ్ గారు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారని వెంటనే తన పెద్ద మనసుతో 1 లక్ష రూపాయలు మీకు విరాళంగా ఇచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు, దీని మీద మీ స్పందన ఏంటండి? ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది మా ఆడియన్స్. ఇందాక కూడా ఇందాకనే చెప్పాను కదండి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఐదా గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు నాకు 1 లాక్ ఇచ్చారు, కానీ నేను అనారోగ్యం బయటపడటానికి 4 లక్షలు అయింది, మిగతా 3 లక్షలు అట్టాగే ఉన్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి నా మీద పడాలా, ఈ అప్పులన్నీ తీర్చుకోవాలా అనుకుంటున్నాను నేను. అయితే ఆయన మాకు అందనంత దూరం వెళ్ళిపోయారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన ఒకసారి కలవాలంటేనే కుదరట్ల, పేపర్కి ఇద్దామని చూసి అనుకున్నాను, మళ్ళీ బాగోదులే అనుకున్నా. ఆయన అభిమానులు ఎవరన్నా సరే ఏమండి బాలాసాముడు గారు చాలా కష్టంలో ఉన్నారు, మీరే ఆదుకోవాలని కోరుకుంటున్నారు అని. అయ్యా మంచి ఇట్లాంటి విషయాలు ఎవరు ఆయనకి చేరవేయరు. మిమ్మల్ని శ్యామల గారికి విశ్వాసం లేదండి, మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చినా కానీ అని చెప్పమని చెప్పేస్తారు, మీరు ఒక 20 మంది వెళ్ళి చెప్పేస్తారు, కానీ ఆవిడ మీ మీద ఎంతో గౌరవంగా భగవంతుడిలాగా భావిస్తున్నారండి. మీరు వదిలేస్తే ఎలా, ప్రాణ విడిచిపెట్టి వదిలేస్తే ఎలా అండి? మీరు తలుచుకుంటే 4 ఆఫర్లు కూడా ఇప్పించగలరు, ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు ఆవిడ. అట్లాంటి విషయాలు చెప్పరు ఎవరు, వాళ్ళు ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు ఏంటి మీ ఉద్దేశం అంటే ఆయన ఆ విషయం చెప్పేంత గొప్ప ఇది నేను కాదండి ఏమో. అయితే ఒకటి నా మనసుకి చేసింది ఏంటంటే ఆయన చాలా సహృదయులు, ఎవరన్నా బాధల్లో ఉన్నారని ఆయనకి తెలిస్తే ఆయనకి ఎంత వీలుంటే అంత సహాయం చేసే హెల్పింగ్ నేచర్ ఉన్న మనసు ఉన్నవాడు.
అట్లాంటి ఆయన ఈ రాజకీయాల్లో చేరి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వెన్నలాంటి మనసుకి అతను రాయిలాగా మారిపోతుందేమో అని నాకు భయం. కానీ భగవంతుడు ఇంకా మంచి వారిగా మారితే బాగుంటుంది. కానీ ఈ సమస్యలకి రాజకీయం అంటే మామూలు కాదు. ఎట్లా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కొన్ని కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం కలుగుతుంది. ఎవరి మీద అభిమానం ఉన్నా, ఎవరి మీద కోపమున్నా దిగమింగుకోవాలి, అభిమానం ఉన్నా చూపించకూడదు. రాజకీయాలంటే మనకు తెలియదు ఏం కాదు. ఇంతమందిని ఎదుర్కొని రాజకీయాల్లో రాణించటం అంటే సామాన్య ఆయన అధికారం ఉంటే నేను ఇంకా అందరికి హెల్ప్ చేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బుతో నేను అందరికీ చేయగలను అనుకున్నారేమో. కానీ అధికారం ఉన్న ఆ సమస్యల్లో పడి, ఆ కష్టంలో పడి ఒరిజినల్ మా ఇది కూడా మర్చిపోతారేమో, ఆయన ఎప్పుడూ మారకూడదు అని కోరుకుంటున్నాను. అసలు మారరు అని మేము ఆశిస్తున్నాము. ఎనీ హౌ పీపుల్ విల్ డిసైడ్. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చెప్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టే అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ది ఎంటైర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండి, ప్లీజ్ డూ జస్టిస్ ఫర్ పౌలశమ్ల గారు. పౌలశమ్ల గారికి పవన్ కళ్యాణ్ సార్ అప్పుడు 1 lakh rupees ఇచ్చారు ఫర్, ఇంకా తను అప్పుల్లో ఉన్నారని ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. మీరు గనక ఒక చెయ్యేస్తే పౌలశమ్ల గారి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఫర్ మోర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఎ స్టార్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.